మా ట్రైన్ ఈ ప్లేస్ లో ఎక్కడన్నా ఈ ప్లేస్ లో ట్రైన్ అవుతుందా బ్రో మీకు ఇదో మా డాడీ ఫైనలీ ఊటీకి అయితే వచ్చేసాం అన్నమాట ఇంకో స్టాప్ వచ్చింది ఇక్కడ ఒకటి ఇప్పుడు నెక్స్ట్ మా ట్రైన్ వెళ్ళేది ఇట సో గైస్ కోనూర్ అంట కోనూర్ అనే స్టేషన్ కి అయితే వచ్చాం ప్రజెంట్ సో గైస్ మా ట్రైన్ స్టాప్ వెనకాలే ఇంకో లొకేషన్ కూడా ఉంది చూడండి బా 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 ట్రైన్ ट्रेन वनकाले लोकेशन इंको स्टाप वन सो इंको स्टाप इकड मैटर इंद्रा अंटे स्टाप वाटर फॉल्स असल बीवच्चंगा इंकोटेंद्रा अंटे आ कोंडन चूसारा కొండ పైన ఇల్లులు ఇగో అక్కడ వ్యూ చూడండి ఆ కొండ వ్యూ చూడండి అసలు తోపుంది బ్రో వ్యూ అంతా ఇవండి సో మొత్తం చూడండి బ్రో గ్రీనరీ మొత్తం వేరే లెవెల్ వాటర్ ఫాల్స్ ఇక్కడ వచ్చే ఆకులు వచ్చేసి ఇవన్నీ టీ ఆకులంట సో మనకి టీ పొడి తయారు చేసేది అదే ఆకులతోట అంట మరి అక్కడ పైన ఉన్న ఇల్లు వాళ్ళు తయారు చేసి పంపిస్తారేమో మనకి కూర్చోడానికి కూడా ఉంది సో మా ఇంజన్ అక్కడ ఆ చూడండి పొగలు ఎట్టొస్తున్నాయో సో మొత్తం సో మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి అలా వెళ్ళాలన్నమాట మళ్ళీ మొత్తం కొండలెక్కాలి బ్రో సో మా ట్రైన్ అయితే అక్కడ ఆగిందన్నమాట వేరే లెవెల్ వ్యూ బ్రో చూడండి సో అలా నుంచి రైల్వే స్టేషన్ అక్కడే ఇలా వస్తే వ్యూ సో నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ రెడీ వ్యూ ఊటీనేనా నెక్స్ట్ డైరెక్ట్ ఊటీ అక్కడ చూడండి ఇల్లులు సో అక్కడంతా ఇల్లులు అండ్ బ్యాక్ మీకు ఒక రోడ్డు కూడా కనబడుతుంది అది ఊటీకి వెళ్ళే దానికి వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి అన్నమాట సో వాళ్ళకి ఎంత థ్రిల్ ఉంటుందో నాకు తెలీదు బట్ మాకైతే వేరే లెవెల్ థ్రిల్ అయితే ఉంది సో గైస్ ఫైనలీ వేరే లెవెల్ లొకేషన్ అయితే వచ్చేసాం అన్నమాట సో ట్రైన్ మొత్తం లొకేషన్ ఆ పొగలేందని చూస్తున్నారా మా ట్రైన్ పొగలవి మీకు చెప్పింది కదా సో ఫైనలీ అయితే నియర్ బై ఊటీ దగ్గర దగ్గరలో ఉన్నాం ఊటీకి అయితే సో ఇది ఊటీకి ముందే ఏంది రెడీ మనం చెప్పింది కోయంబత్తూరు కోయంబత్తూరు అది కోయంబత్తూరు నుంచి ఇది పులయపాడు సో అన్నీ అయిపోయాయి సో మేము ఇంకా పాచక మీకు వదలాలి सो नेक्स्ट डायरेक्ट ऊटी अन्ट सो ऊटी कना मुझे व्यू असल चूँ वेरे लेवल असल ग्रीनरी यानी आ कलर का प्लांट्स का फ्लवर्स का बा 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 तोप ब्रो मेर 100% विजिट चाहिए प्लेस नेक्स्ट टाइम एवरना ऊटी को वस्ते इकड़ आपते अच्छे अट्ला मेटे वस्ते व्यू उठा एंजा चयी पिच पिचि अंड ऊटीन अंड ऊटी पय दार 100% నేనైతే ట్రైనే సజెస్ట్ చేస్తా బ్రో సో ఓల్డ్ మోడల్ ట్రైన్స్ ఇవన్నీ చూస్తేనే మీకు ఇంకా దాంట్లోనే వెళ్ళాలి ఊటీ కనిపిస్తుంది సో 100% మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఊటీ అయితే అండ్ తప్పకుండా ట్రై చేయండి ఊటీకి అయితే వెళ్ళడానికి సో దానికన్నా ఊటీకి వెళ్ళడం కన్నా దాని ముందున్న లొకేషన్స్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ట్రైన్లోకి వచ్చి సో ముందు ముందు ఉన్న లొకేషన్స్ అయితే ఉంటాయి కదా సో అవి అవి విజిట్ చేసుకోండి బాగా మాకు ఇంకో స్టాప్ వచ్చింది ఇక్కడ 10 మినిట్స్ సో ఇప్పుడు నెక్స్ట్ మా ట్రైన్ వెళ్ళేది ఇట సో ఆ పటాలు చూడండి ఇదంతా కొండ బ్రో కొండలో ట్రాక్ పెట్టి ట్రైన్ నడిపిస్తున్నారు అన్నమాట మావలేదు ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ఊటీకే ఇంజన్లో వాటర్ వేస్తున్నారనమాట నెక్స్ట్ ఇంక వెళ్ళడానికి సో నెక్స్ట్ స్టాప్ మనకు వచ్చింది సో అదనమాట గైస్ మొత్తానికైతే ఇంజన్లోకి వాటర్ వేస్తున్నారు సో డ్రైవర్ అక్కడ ఉన్నారు సో ఇది ఒక 10 మినిట్స్ వరకు ఇక్కడ అవుతుంది స్టాప్ సో నెక్స్ట్ స్టాప్ ఇలా కలుసుకుందాం చలో మరి గైస్ మా రామ్ చరణ్ కి సంబంధించిన ఊరు వచ్చింది లౌడేల్ అంట సో గైస్
కోనూర్ అంట. కోనూర్ అనే స్టేషన్ కి అయితే వచ్చాం ప్రజెంట్. ఇక్కడ ప్రజలు కూడా అలాగే ఉన్నారు. సో కోనూర్ కోనూర్ కోనూరు అనే ఊరికి అయితే వచ్చాం. సో అక్కడ చూడండి ఇంజన్ పెట్టేశారు అక్కడ తీసి. సో అదన్నమాట. సో ఇది మా ట్రైన్. గైస్ ఫైనల్లీ ఊటీకి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఐ ఇది పట్టుకున్నా బ్రో, ఎంత చల్లగుందంటే ఇక్కడ అంతా వేరే లెవెల్ కూల్. అసలు చలికి అవ్వట్లా. సో మొత్తానికి అయితే ఊటీకి అయితే వచ్చేసాం. ఐ లవ్ ఊటీ. వాళ్ళు ఎవరో ఫోటో తీసుకుంటున్నారో మనకు సంబంధం లేదు. సో ఫైనల్లీ అయితే ఇంకా ఊటీ అయితే వచ్చేసాం. అబ్బా చెల్లి అయితే బ్రో బీవచ్చంగా ఉంది. అసలు టైం ఇప్పుడు 11 అవుతున్నా, ఎండ లేదు. ఈ టైంకి కూడా ఇట్లా చెల్లి అంటే అసలు నాకైతే నమ్మకమే లేదు. సో గైస్ ఇక్కడ చెలికి నా వల్ల అయితే కావట్లా. సో అట చేసి ఇట చేసి ఫైనల్లీ అయితే ఊటీకి అయితే వచ్చేసాం బ్రో. నా జుట్టు చూడండి ఎట్లా అయిపోయిందో. బాబా బాబా. సో ఫైనల్లీ ఊటీకి అయితే వచ్చేసాను, రీచ్ అయిపోయాం. సో మన ఇదే చెప్పా కదా. సో మొత్తానికైతే ఫస్ట్ ఊటీ అన్నమాట. అసలు మాటలు రావట్లా, అంత చలి ఉంది ఇక్కడ, ఏం అర్థం కావట్లా అసలు. సో మొత్తానికైతే ఫైనలీ ఊటీకి అయితే వచ్చేసాం. సో ఊటీలో 3 డేస్ వరకు స్టే ఉంటుంది. సో ఆ 3 డేస్ మేము ఏం చేస్తాం, ఏం కథ అనేది అన్నీ మీకు బ్లాగ్స్ వస్తాయి. గెట్ రెడీ బాయ్ అందరికీ. సో మొత్తానికైతే ఊటీ రీచ్ అయ్యాం. చలో మరి రైల్వే స్టేషన్లో మ్యూజియం అయితే పెట్టారనమాట. నేను లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. సో వరల్డ్ మార్ట్ ఉంది. సో ఒక మ్యూజియం లాగా చేసి సో రైల్వే స్టేషన్లో అయితే పెట్టారనమాట. సో ఇది క్లాక్, సో గ్యాస్ అంతా ఉన్నాయి. ఓకే ఇదేదో మరి తెలియదు మనకి. ఓకే ఓకే చేతులు చూడండి బ్రో. సో అదనమాట. సో గైస్ అండ్ ఫైనల్లీ ఊటీకి అయితే ఇంకా చేరిపోయామన్నమాట. సో ఊటీలో ఇంకా రూమ్ అయితే తీసుకున్నాం. మరి ఊటీలో 3 డేస్ వరకు స్టే ఉంటుంది. సో చెప్పాగా పెద్ద ట్రిప్ వేస్తున్నా అని చెప్పేసి ఆ ట్రిప్ వచ్చేసి ఊటీ అన్నమాట. సో మన తిరుపతి నుంచి అయితే సక్సెస్ఫుల్ ఊటీకి అయితే వచ్చేసాం. సో ఇంకా రూమ్కి వెళ్తున్నాం ఊటీలో. ఊటీలో గుర్రాలు. సో ఇంకా ఊటీ నుంచి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం. సో రూమ్లో కలుసుకుందాం. రూమ్కి వెళ్ళే దారిలో ఏమన్నా మధ్యలో వ్యూస్ ఏమైనా ఉంటే అది కూడా నేను మీకు సినిమాటిక్ వ్యూ కింద చూపిస్తాను. అండ్ గెట్ రెడీ, మరి టేక్ కేర్, బై బై, లవ్ యూ అందరికీ. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తేడానికి ట్రై చేస్తాం మీకు. అండ్ గెట్ రెడీ గైస్. అండ్ షార్ట్ వీడియోస్ అండ్ చేతులు చూడండి, చాలా చలి ఉంది. ఇక్కడ 2 అవుతుంటాయేమో కానీ ఫుల్ చలి. సో చలో మరి ఫాస్ట్గా రూమ్కి వెళ్ళేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. చలో మరి. గైస్ ఇంకా ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం. సో మాది వచ్చేసి చాలా పెద్ద రూమ్ అని చెప్పుకోవాలి.